లో తొలి సగం అంటే 5 సంవత్సరాల పాలనా కాలంలో మొదటి 2.5 సంవత్సరాల్లో ఎక్కడ చూసుకున్నా కూడా మనం పత్రికల్లో కానీ బయట పరిస్థితులు ఏంటంటే ప్రభుత్వం చేసినటువంటి దమనకాండ, వివిధ వర్గాల మీద దౌర్జన్యాలు, అట్లనే విపక్ష నాయకుల మీద కేసులు, వివిధ వర్గాల సంబంధించిన డాక్టర్ సుధాకర్ గారితో చూసుకునే మొదలు పెడితే చాలా చాలా అంశాల్లో అటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ వచ్చాం రాష్ట్రంలో. అట్లనే ప్రతిపక్ష నేతల్ని అరెస్టులు చేయటాలు, వాళ్ళ మీద దాడులు, ఇవన్నీ కూడా చూస్తూ వచ్చాం. ఆ విధంగా రగిలిపోతే రాష్ట్రం ఇప్పుడు ఖచ్చితంగా 2.5 సంవత్సరాల తర్వాత మేల్కొన్నటువంటి ప్రజానీకం, అట్లనే ఆ బాధల్ని భరిస్తూ ఇప్పటిదాకా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా తిరగబోతున్న పరిస్థితి కనపడుతుంది. రగిలిపోతున్నటువంటి రాష్ట్రం ఇప్పుడు కొనపడుతుంది. 2.5 సంవత్సరాలుగానేమో ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రతిపక్షాల మీద దౌర్జన్యంతో రగిలిపోతే ఇప్పుడు రగులుతున్నటువంటి జనమందరూ కూడా రోడ్డెక్కి దానివల్ల రగులుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ ఏ వర్గాన్ని చూసినా కూడా మండే గుండెలే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది వరద బాధితులు కావచ్చు, నిన్న వచ్చినటువంటిది అమరావతిలో రైతులది అయితే కొనసాగుతూ ఉంది. అట్లనే ఓటీఎస్ పేరుతో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ గురించి, ఒక దగ మోసం గురించి ఏ విధంగా జనమందరూ కూడా గగ్గోలు పెడుతున్నారో చూస్తూ ఉన్నాం. అట్లనే ఉద్యోగస్తుల డిమాండ్ల కోసం వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. జీవీ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతిమంతా ఉన్నారు. శ్రీరామ్ గారు ప్రముఖ విశ్లేషకులు వైజాగ్ నుంచి ఉన్నారు. ఆర్డి విల్సన్ గారు బీజేపీ అధికార ప్రతి ఉన్నారు. ముందుగా జీవీ రెడ్డి, ఏ అంశం మీద మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి, మనకునే సమయమేమో తక్కువ, బట్ ఇష్యూస్ అయితే ఆ విధంగా వస్తూ ఉన్నాయి. ఓటీఎస్కి సంబంధించి ప్రధానంగా కుమారుడి వైద్యం కోసం పొదుపు నుంచి తీసుకున్న రుణం బలవంతంగా జమ చేసుకుని సచివాలయాలు, ఇట్లా చూసుకుంటూ పోతే రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్నదోటి చేస్తున్నదోటి. కలెక్టర్ గారేమో మౌఖికంగా ఆదేశాలు ఇస్తారు, ఎంపీడీఓలు విఆర్ఓలు వీళ్ళేమో ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయండి, మనకి పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, లేకపోతే మళ్ళీ తేడా వస్తుంది, అవి ఆపేయండి ఇవి ఆపేయండి అంటారు. బయటికి రాగానే మధ్యలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారో లేదంటే ఒక ఆర్డీఓ గారో ఎంఆర్ఓ గారో వచ్చి లేదు లేదు పలానా అతనికి నేను షోకాజు నోటీస్ ఇచ్చానని చెప్తారు. ఇది ఒక సంత బొమ్మాళితో అయితే ఓకే అనుకోవచ్చు. సంత బొమ్మాళి తర్వాత కృష్ణా జిల్లాలో కొనసాగింది, నిన్న మొన్న నెల్లూరులో జరుగుతుంది, అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. మార్నింగ్ విజయ్ గారు, ఒకటి ఈ స్కీమ్ నేపథ్యము, రెండోది వచ్చేసరికి ఇది ఇంప్లిమెంట్ చేస్తున్న విధానము. ఒకటి ఏంటంటే ప్రజలందరూ గమనించాల్సింది, ఈ స్కీము ఏంటంటే 1985 నుంచి 2018 వరకు రాష్ట్రంలో వివిధ పేదవర్గాలకి మున్సిపాలిటీస్లు కావచ్చు, కార్పొరేషన్స్లు కావచ్చు, మున్సిపాలిటీస్లు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో కావచ్చు, మూడు దశల్లో ఇచ్చిన ఇళ్లకు సంబంధించి అప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లోన్ కొంత ఇస్తుంది కదా కట్టుకోమని చెప్పేసి అది. సో ఆ డబ్బులన్నిటిని కూడా ఈరోజు మేము మీకు రద్దు చేస్తాము, అప్పుడు ఇచ్చిన లోన్స్ని. మాకు కొంత పంచాయతీలు అయితే 10,000 రూపాయలు, మున్సిపాలిటీస్లు అయితేనేమో 15,000 రూపాయలు, కార్పొరేషన్స్లు అయితేనేమో 20,000 రూపాయలు మీరు కట్టండి అని చెప్పేసి ఈరోజు ఒక కొత్త స్కీమ్ ఓటీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. వన్ టైం సెటిల్మెంట్ అంట తీసుకొస్తూ విజయ్ గారు జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్ అని పేపర్ ప్రకటన తెచ్చిందే ఒక ఉపయోగం లేని స్కీమ్ అంటే ఇదో చూడండి. ఇది హిందూ పేపర్తో పాటు సాక్షి, ఈనాడు అన్ని పేపర్లు హిందూ పేపర్ అందుకనే మళ్ళీ సాక్షి, ఈనాడు, హిందూ, ఇది తెలంగాణ రాష్ట్రంలో, తమిళనాడులో, ఏపీలో తెచ్చిందే మేర ఉపయోగం లేని పథకం అంటే దీనికి సంపూర్ణ హక్కు అంట. అసలు ఈయనెట్ల హక్కు అండి? జగనన్న సంపూర్ణ హక్కు ఏంది? 1985 నుంచి వాళ్ళే జీవో ఇచ్చారు స్పెషల్ సెక్రటరీ పేరుతోటి. ఏది 2018 వరకు అని అంటే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇచ్చిన హౌసులకు సంబంధించి సంబంధమే లేదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, వాళ్ళు ఎప్పుడు ఒక హౌస్ ఇవ్వలేదు, ఇచ్చిన వాటికి కూడా లోన్స్ కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు. మూడోది వచ్చేసరికి ఏంటంటే గతంలో 1985 నుంచి 2018 వరకు కూడా ఏ ప్రభుత్వానికి కూడా డబ్బులు ఇవ్వడమే తప్పితే ఇటువంటి ఆలోచన రాలేదు. ఏది ఇచ్చిన లోనుకు సంబంధించిన అమౌంట్ లేకపోతే సబ్సిడీసో లేకపోతే భూమి ఇచ్చారు కాబట్టి కొంతమంది అప్పుడు దాని నుంచి డబ్బులు తీసుకోవాలన్న సంగతి ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే వాళ్ళకు తెలియక కాదు ఆలోచన రాంది. కొన్ని స్కీమ్స్ ఏంటంటే పేదలకు ఏంటంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం ఏంటంటే మరీ మనం ఊరకిస్తున్నామని చెప్తే వాళ్ళు ఎట్లంటే అట్లా వాడుకుంటారని చెప్పేసి మీరు మళ్ళీ కట్టాలని చెప్పేసి హౌసులు ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరు అడగరు అవి పేదలకు ఇచ్చేవి కాబట్టి. అయితే దీంట్లో ఒక తమాష ఏంటంటే దీంట్లో ఆరో పాయింట్ కావాలని ఎల్లో వేస్తూ టీడీపీకి సంబంధించిందని చెప్పేసి ఏం రాశారంటే గత ప్రభుత్వాల కంటే దీని అర్థం చదువుతున్నాను మొత్తం చదవదలుచుకోలేదు దగ్గర గత ప్రభుత్వాలకు హృదయం లేదంట, గుండె లేదంట ఇటువంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి. గత ప్రభుత్వాలకి గుండె హృదయం లేదంట, పేద ప్రజల మీద ప్రేమ లేదంట ఏది ఇటువంటి స్కీమ్ ఇంప్లిమెంట్ చేసి వాళ్లకు రైట్స్ ఇవ్వటానికి. ఎంత దుర్మార్గం చేసేదే మనం చేసేదే ఇటువంటి అనాలు అనకూడదు కానీ మనుషుల్ని
దానికి మళ్ళీ ఎల్లో మార్క్ చేసి క్లియర్ గా ఎలా రాశారంటే ఏదో గుర్తవుతున్నట్టుగా గత ప్రభుత్వాలకు హృదయము ప్రేమ లేదంటే వాళ్ళకి ఏది స్కీమ్ ఇవ్వడానికి ఏమని రాశారు, డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్, అది కూడా డ్యూరింగ్ 1419, మళ్ళా 2004-2009 రాయలేదు. మళ్ళా ఎందుకంటే మళ్ళీ 85 నుంచి ఉన్నప్పుడు మధ్యలో ఎవరైనా ఓటు వేసి ఇవ్వచ్చు కదా, ఒకవేళ వీళ్ళన్న ప్రకారం చూస్తే 14-19 ది స్కీమ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్లిమెంటెడ్ అంట, నాట్ ఎట్ ఆల్, అసలు ఇంప్లిమెంటే చేయలేదంట. ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి? అన్నట్టుగా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లో కూడా రైట్ ఫ్రమ్, మేము కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం కదా జర్నలిస్టులుగా, ఎస్సీ కార్పొరేషన్ వీటిలో లోన్స్ ఇస్తారు. మీరు అన్నట్టుగా మార్జిన్ మనీ కొంత బ్యాంక్ నుంచి ఇస్తారు, కట్టుకోమంటారు, కట్టకపోయినా కూడా ఎక్కడా కూడా ఆ పథకాల్లో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. మీరు అన్నట్టుగా సబ్సిడీ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉన్నా కూడా లోను కట్టమని ఒత్తిడి చేయరు. అదేంటంటే మీరు అన్నట్టుగా చిన్నగా వెళ్తా ఉంటుంది, మీరు అన్నట్టు డిసిప్లిన్ కోసం ఇవాళ దాన్ని వసూలు చేస్తూ అవకాశం. రాసు, దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ డిడ్ నాట్ హ్యావ్ ద హార్ట్ టు వేవ్ ద అట్లీస్ట్ ద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అండర్ ద ఓటీఎస్. అసలు అడుగుతే కదా వేవ్ చేయడానికి. 2014-19 కావచ్చు, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు 1984-1994 ఉన్న నేదురుమల్లి గారు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అంతకుముందున్న ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఎవరు అడగలేదు కదా, దాని ప్రస్తావన లేదు కదా. వీళ్ళకెందుకు వచ్చింది ఆశ? ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగేది, మీరు నిజంగా కక్కిన కూడికి కక్కుర్తి పడే రకమైతే, కక్కిన కూడికి ఆశపడే రకమైతే ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసుకోండి, మేము కక్కిన కూటి కోసము ఆశపడమంటే ఈ స్కీమ్ను ఈరోజు ఆపు చేయండి. ఇది ఒక అంశం. రెండోది ఏం చెప్తారు, బొత్స గారు వీళ్ళందరూ వచ్చేసరికి టీడీపీ అడ్డుపడుతుందంట. ఎస్, మేము 100% అడ్డుపడుతున్నాం విజయ్ గారి స్కీమ్కి. ఏంటో తెలిసినా, మీరు డబ్బులు కట్టొద్దని అడ్డుపడుతున్నాము. నిజంగా మీకు గినా ప్రజల మీద అంత ప్రేమే ఉంటే అసలు ఎవరు అడిగినారు మూర్తి విజయ్ గారు పట్టాలు రిజిస్ట్రేషన్ చేయమని? బట్ డిఫాల్ట్ కదా పేదలకు ఇచ్చామంటే ఇంకొకరు వచ్చి ఏమైనా క్లెయిమ్ చేస్తారా? ఆల్రెడీ రైట్స్ గివెన్. ఇప్పుడు ఈ 35 సంవత్సరాలు ఎవరికైనా ఆలోచన వచ్చిందా తీసుకున్న వాళ్ళకి ఇది మా భూమి కాదు అని? కొన్ని రిజిస్ట్రేషన్లు అయినవి కూడా ఉన్నాయి ఇందులో, మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కొన్ని అయినవి కూడా ఉన్నాయి. చూడు, ఇంకోటి ఏంటంటే ఇదే పేపర్లో వచ్చింది, దాదాపు 10,000 రూపాయలు, ఎంతో కాదు 10,000 కోట్ల రూపాయలు మీకు రద్దు చేస్తామన్నారు. 10,000 కోట్ల రూపాయలు రద్దు చేసి వీళ్ళు వసూలు చేస్తుంది ఎంతో తెలిసిన 40 లక్షల అవసరం. వీళ్ళు చెప్పిన ప్రకారం 10,000, 15,000, 20,000 రూపాయలు చొప్పున యావరేజ్ 15,000 రూపాయలు తీసుకుంటే 40 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు వేస్తే 6,000 కోట్ల రూపాయలు. 10,000 కోట్ల రూపాయలు లోన్స్ రద్దు చేస్తూ 6,000 కోట్ల రూపాయలు ఓటీఎస్ కింద కలెక్ట్ చేస్తున్నారు. ఏదో 4,000 కోట్ల నెట్ బ్యాలెన్స్ చెప్తానది. ఇంత కక్కిన కూటికి కక్కుర్తి పడే ఆశపడే నాకు తెలిసే ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదండి. ఒకటి అడ్డుపడుతున్నారని చెప్తుంది టీడీపీ, ఎస్ 100% చెబుతున్నా అడ్డుపడుతున్నాం. ఏది అసలు ఇటువంటి ఆలోచన మాకు రాలేదు గతంలో వసూలు చేయాలని. ఇప్పుడు మీరు వసూలు చేస్తామంటున్నాం కాబట్టి ప్రజలందరికీ కూడా మేము పిలుపునిచ్చింది ఏంటి, మా పార్టీ తరఫున మీరు కట్టొద్దు, ఇటువంటి దుర్మార్గం ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారమే రేపు ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా తీసుకోకుండా ఇదే రైట్స్ మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తామంటున్నారు. ఇంకా దీంట్లో అడ్డుపడింది ఎట్లా, దేనికి అడ్డుపడుతున్నాం? డబ్బులు కట్టొద్దంటే అడ్డుపడతామని చెబుతున్నారు. అది అడ్డుపట్టం అవుతుందా? అది ప్రజలను ఆదుకోవటం అవుతుందా? అది ప్రజలను ముంచినట్టు అవుతుందా? వీళ్ళేమి ఎంత కడి నుండి చెబుతారంటే ప్రజలను ముంచుతున్నారంటారు. మీరు విజయ్ గారు 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు టైం లేక వీడియో ప్లే చేయలేకపోతున్నాను, అందరికీ తెలుసు చెవుల్లో మారుమోగుతుంటుంది అందరికీ, నేను ప్రభుత్వంలోకి రాగానే, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మన పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారి టైంలో టిట్కో హౌసులకు సంబంధించి బ్యాంకుల నుంచి వాళ్ళు లోన్లు తీసుకుంటే ఆ డబ్బులు కూడా మేము రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తులు వీళ్ళు. కొత్త వసూలు చేస్తామని చెప్పలేదు ఆ రోజు, ఆ డబ్బులు కూడా మేము రద్దు చేస్తామన్న వ్యక్తులు ఈరోజు ఆ ఇండ్లు ఇవ్వలేదు, వాళ్ళేమో లోన్లు కట్టుకుంటున్నారు, ప్లస్ ఎప్పుడో 83-85 నుంచి 2018 వరకు ఇచ్చిన ఇళ్లకు మేము వసూలు చేసుకుంటామంటే నాకు తెలిసి త్వరలో విల్సన్ గారు మీరు గమనించండి, త్వరలో ఇంకొక స్కీమ్ రాబోతుంది ఏపీలో. ఇక డబ్బులు తక్కువ పడితే కక్కున కూడుకు కకృతి పడ రకాలు. చాలామంది పల్లెల్లో పట్టణాల్లో విజయ్ గారు మనందరూ తెలుసు పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోరు, అంటే పెళ్లి చేసుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోరు. నేను కూడా తీసుకోలేదు ఇంతవరకు ఏది మ్యారేజ్ సర్టిఫికెట్. నాకు తెలిసి త్వరలో మీ అందరికీ పెళ్ళిళ్ళు అయినట్టుగా 100% కన్ఫర్మ్ చేయాలంటే మీ అందరికీ మ్యారేజ్ సర్టిఫికెట్లు ఇస్తాం, ఒక 5,000-10,000 కట్టండి అంటారు. వన్ టైం సెటిల్మెంట్ మేము వాలంటీర్ మీ ఇంటి దగ్గరకు వస్తారు, మీ మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించండి, ఒక లేకపోతే అక్కడే స్పాట్లో రిలీజ్ చేస్తాడు, ఒక 5,000-10,000 కట్టండి అంటారు. మీరు అన్నట్టుగా సరే అది ఒక వ్యంగ్యంగా ఎవరైనా అనుకోవచ్చేమో కానీ మీరు అన్నది చాలా సీరియస్ వ్యాఖ్యలు. ఎందుకంటే 94 నుంచి పట్టణాల్లో కానీ అక్కడ కానీ
హౌస్ ప్లాన్స్ కూడా చెక్ చేస్తున్నారు ఇప్పుడు. అవును, అంటే 94 తర్వాత నిర్మాణమైన ఇళ్లన్నీ చూసి అప్పుడు ప్లాన్ ప్రకారం కట్టావా లేదంటే ఇంకెక్కడన్నా డివియేషన్ అయిందేమో చూసి డివియేషన్ అయితే వసూలు చేసే కార్యక్రమం కూడా చేపట్టారు. కాబట్టి మీరు చెప్పేది ఏమి పెద్దగా జరగకూడనిదో జరగదని అనుకోవడానికి కూడా లేదు. చూసే వాళ్ళకి వ్యంగ్యంగా అనిపిస్తుందేమో కానీ, బట్ సీరియస్ కామెంట్ అది. ఆటే విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, నేను ఇందాక ఎస్సీ కార్పొరేషన్ కూడా గురించి కూడా ప్రస్తావించాను. మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అక్కడ కూడా మనం చాలా సందర్భాల్లో కవర్ చేస్తుంటాం, అనేక స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తాం, అందులో కొంత లోన్ పోర్షన్ కూడా ఉంటుంది. బట్ ఆ లోన్ కట్టమని చెప్పని విపరీతమైన ఒత్తిడి చేయటం ఇది చేయడం, కొంతమంది కొంచెం దానివల్ల ఉపయోగపడ్డ వాళ్ళు కొంతమంది పే చేస్తూ ఉంటారు, కొంతమంది స్లోగా ఉంటుంది అది. బట్ అదే టైంలోనే అదే టైప్లోనే ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు చేసుకుంటూ వచ్చినాయి. బట్ ఇవాళ అదొక వరంలాగా ప్రభుత్వం ప్రకటించి దాన్ని కూడా ఓటీఎస్ పేరు చెప్తుంది, కానీ బలవంతంగా వసూలు చేసి టార్గెట్లు ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. విల్సన్ గారు, గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానల్లో ఉన్న మిత్రులందరికి కూడా. చెప్పండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం దిగజారిపోయింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కేంద్రం దృష్టికి కూడా చాలా స్పష్టంగా వచ్చింది. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో కూడా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి పైన మేము పూర్తిగా సమీక్ష చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటి పైన, ఎవ్రీ హౌస్, ప్రతి ఇంటి పైన 5,25,000 రూపాయలు అప్పు ఉంది. అంటే వాళ్ళ ఇంటికి 1,00,000 రూపాయలు వస్తే వాళ్ళు ఇంకా 4 లక్షలు అప్పుబడి ఉన్నారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి కుటుంబం అప్పులు పాలైంది, ప్రతి కుటుంబాన్ని అప్పులు పాలు చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికే తెలియదు. ఇక వాళ్ళ వైఖరి ఎంత నకనకలాడుతున్నారన్న నిదర్శనం నెల్లూరు జిల్లా మరిపాడు సంబంధించి ఎంపీడీఓ సుస్మితారెడ్డి ఓటీఎస్ డబ్బులు కట్టించడం కోసం మరి ఆమె ఆడియో సందేశాన్ని పెట్టింది. ఆడియో సందేశాన్ని రాష్ట్రంలో ప్రజలకు కూడా ఇంకోసారి వినిపిస్తే బాగుంటుంది మీకు. మనకి యావరేజ్ గా ఒక సచివాలయం మనం 10 వేసుకున్నాము, 17 సచివాలయాలు ఉన్నాయి. 10 చేసేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ మండల టార్గెట్ రీచ్ అవుతాము. అందరు సెక్రటరీస్ ఈ రోజు అసలు కొంతమంది చేయలేదు, కొంతమంది బాగానే చేశారు, ఒక 4-5 కూడా చేశారు కొంతమంది. కొంతమంది సెక్రటరీలు అసలు ఒకటి కూడా చేయలేదు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చాలా పూర్ గా ఉండే సచివాలయాల్లో ఫస్ట్ పడవటినాడుపల్లి, రుంచులూరు, రామానాయుడుపల్లి, భీమవరం, రామన్పల్లి, ఇర్లపాడు వీళ్ళు సింగిల్ డిజిట్ లో, అలాగే ఇంకా కొన్ని సచివాలయాలు ఉన్నాయి సింగిల్ డిజిట్ లో మీరు చేస్తున్నారు. స్పీడప్ చేయాలి, స్పీడప్ చేసి రోజుకి కనీసం 10 సచివాలయం టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. ఇంకా గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని కూడా ఆపుతామని ఏదో ఒక విధంగా మీరు నయానో భయానో వాళ్ళకి చెప్పి వసూలు చేయాలి. ఓకే శివసన్ గారు, ఆ పాయింట్స్ రెండు వచ్చేసినాయి. ఇంకా ఉందే దాదాపు నా దగ్గర కూడా ఉంది వీడియో, 4 నిమిషాల వీడియో చెప్పారు. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు టెలికాన్ఫరెన్స్ లో, ఒక అంశం క్లియర్ కట్ గా ఉంది, నయానో భయానో వసూలు చేయండి, అవన్నీ ఆపేస్తామని చెప్పమని చెప్పి నేరుగా చెప్పి ఎందుకంటే ప్రస్తావించాను. కలెక్టర్ గారేమో ఆదేశాలు ఇచ్చారు, ఎంపీడీఓ గారు పాటిస్తున్నారు. ఇది బయటకు రాగానే జేసీ గారేమో షోకాజ్ నోటీస్ ఇస్తారు ఏదో పై పైకి. చెప్పండి ఎక్కడ బలవంతం లేదు, స్వచ్ఛందం అని ఆయన మాయ మాటలు చెప్పాడు, మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అంటే నేనేమంటానంటే అధికారులు ఇక్కడ తప్పు కాదు, ఇక్కడ నేను సుస్మితా రెడ్డిని తప్పడ్డా లేదు. అంటే పాలకుడికి ఒక దక్షత లేక పాలకుడు ఈరోజు కామధేను లాంటి అమరావతిని పడకే ఇచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ చూస్తాయి? ఈరోజు ఉద్యోగులు మా గుండె మండుతుంది, మరి మాకు ఆగ్రహం రక్తం పెళ్లి ముగ్గుతుంది అని చెప్పి అనే ఉద్యోగులు అమరావతి పడకేసినప్పుడు అసలు వాళ్ళకి ఏం పని? మామూలుగా రాజకీయాలతో సంబంధం లేదు, రాష్ట్రాన్ని ఉమ్మడిగా ఉంచాలి, ఐక్యంగా ఉంచాలి అని చెప్పి ఎందుకు పోరాటం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కదా మరి గుండె మండే ఈళ్ళు. ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఇన్ని రోజులుగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, వాళ్ళ మీద ఎస్ఎస్టీ కేసులు పెడతా ఉంటే, వాళ్ళ మహిళలు గుట్కాళ్ళతో కొడతా ఉంటే, ఇదే ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు ఆ రోజు మాట్లాడుంటే ఈ రోజు వాళ్ళు గుండెలు మండేవి కాదు కదా. అంటే వాట్ ఇస్ ఇండికేషన్? అంటే నిన్నటి దాకా ఉద్యోగులు చోద్యం చూస్తూ ఉన్నారు, ఎందుకు అమరావతి అంటే అమరావతి అనే కామధేనువుని కానీ మనం కానీ కాపాడుకుంటే అది 5,000 నుంచి 10,000 కోట్లు ఇన్కమ్ జనరేట్ చేసేది.
ఒక నమ్మకాన్ని కలిగించేది. పై పక్క నుంచి వచ్చి ఇండస్ట్రీస్ వచ్చాయి, ఒక నమ్మకాన్ని ధ్వంసం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు వీళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉన్నారంటే వాట్ ఇస్ ఇండికేషన్? కానీ ఈరోజు మంత్ ఈరోజు ఉద్యోగులకి సానుభూతి రావాలంటే వాళ్ళు ఇమీడియట్ గా అమరావతి రైతులకి మద్దతు ప్రకటించాలి. అలా కాదు, ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా విశాఖపట్నానికి పోతామంటే వీళ్ళు గంగిరెద్దుల్లాగా తలాడిచ్చి ఈరోజు వాళ్ళు చాలా సుభాషితాలు చెప్తున్నారు. ఇక్కడ మేము అనుకుంటే దించేవాళ్ళం, మీరు దించండి లేదా ఉంచండి అది వేరే విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ కోసం పాకులైన చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కోసం పాకులైనప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఈ విధంగా వాళ్ళు సంపదని వాళ్ళకి మొత్తం 13 జిల్లాల ప్రజల కోసం ఇచ్చినప్పుడు, ఒక 10 సెంట్లు వాళ్ళు ఉంచుకొని 75 సెంట్లు ఉంచినప్పుడు, వాళ్ళు చేసే త్యాగాన్ని ముఖ్యమంత్రి గారు అవహేళన చేస్తున్నప్పుడు ఈ ఉద్యోగ సంఘాలు వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అందుకే నేనేమంటున్నానంటే గుండి మండిపోవడం అనేది రైతులకు జరుగుతా ఉంది. ఇక్కడ ఉద్యోగులకు ఇవాళ కాపీ రేపైనా డబ్బులు వస్తాయి. ఈరోజు 5 డిఏలు ఆపారన్నారు, మొదటి డిఏనే మీరు కానీ ఆపినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే డిఏలు ఇతరాతర అలవెన్స్ అన్ని ఇచ్చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోతే ఎందుకు మాట్లాడలేదు? అంటే వీళ్ళు ఎక్కడో ప్రభుత్వంతో లాలుచి పడ్డారు, లాలుచి పడబట్టే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. ఈరోజు ఓటీఎస్ పేరుతో ప్రజలను లుడ్డి చేసే పరిస్థితి, బిడ్డలకు ఆరోగ్యం బాగలేక పడక వేసినా మరి మీరు డబ్బులు కట్టండి అని చెప్పని, ఒకప్పుడు కాల్మరి సెక్స్ ర్యాకెట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా బలవంతంగా డబ్బులు తీసుకొచ్చి కట్టించే పరిస్థితి ఎందుకు వచ్చారు? ఎందుకు సెక్రటరీలు వచ్చారు? ఎందుకు వాలంటీర్లు వచ్చారంటే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందనడానికి ఇవన్నీ నిదర్శనాలు. 2019-20లో 217 రోజులు అప్పులతో గడిపారు. రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా ఒక్క పరిశ్రమ కాడ ఒక్క ఆస్తి ఒక్క రూపాయి కూడా సృష్టించిన చరిత్ర లేదు. అప్పులు మాత్రం 33.7% రెవెన్యూ లోటు 31% పెంచారు. 2020-21 సంవత్సరంలో వార్షిక 2 లక్షల కన్నా అదనంగా అప్పులు చేశారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి 45,295 కోట్లుగా ఉంది. విల్సన్ గారు, మీరు రాజకీయ నాయకులే కాదు, సామాజిక ఉద్యమాల్లో కూడా పార్టిసిపేట్ చేశారు. బలహీన వర్గాలకి దళితులకి ఇచ్చినటువంటి ఒక సబ్సిడీ రూపంలో అందించినటువంటి స్కీమ్స్ లో ఇటువంటి వైఖరి అనేది గతంలో ఎప్పుడన్నా చూసారా మీరు? ప్రభుత్వ బ్యాంకు మీద అప్పులు తీసుకురాక ఇప్పుడు ఎస్బీఐ నుంచి 15,000 కోట్ల పైన అప్పులు చేశారు. అంటే నేనేమంటానంటే ఈ అప్పులను తీర్చడానికి ఓడిల కింద జమ చేసుకున్న పరిస్థితి ఎఫ్ఆర్ పరిధిని మించేసి రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసింది. ఇవన్నీ పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా నాకు తెలిసి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను విజయ్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ నిధుల్ని డైవర్ట్ ఏ సీఎం చేయడు. ఎందుకంటే సీఎం చేస్తే ఆ సీఎం అక్కడ కూర్చోలేడు, ఒక్క గంట కూర్చోలేడు. మరి ఆంధ్రప్రదేశ్ లో సీఎం 2.5 సంవత్సరాలు కూర్చున్నాడు. ఎందుకంటే అది వాళ్ళ హక్కు, కేంద్రం ఇచ్చే డబ్బులు, ఎన్ఎస్ఎఫ్ డిసి డబ్బులు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే డబ్బులు, అదేవిధంగా బలహీన వర్గాలకు ఇచ్చే డబ్బులు, మైనార్టీకి ఇచ్చే డబ్బులు, ఇవన్నీ కేంద్రం ఇచ్చే డబ్బులు. వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బొక్కసలో వచ్చాయి కావు. మరి కేంద్రం ఇచ్చే డబ్బులుగా డైవర్ట్ చేసుకోవడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంది? ఒక పెద్ద మాయ, ఒక పెద్ద అబద్ధాలు కోరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది ఒక పెద్ద శాపం. నాకు తెలిసి ఎప్పుడో ఏదో పాపం చేసుకున్నాం అనిపిస్తుంది. పాపం చేసుకోకపోతే అయితే రాజశేఖర రెడ్డి గారి లెగసీలో ఆయన 5 ఏళ్లుగా పెంచుకున్న ఇమేజ్ గడ్డీసే క్రమంలోనే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. మా తండ్రి కంటే గొప్ప పరిపాలన అంటే మీరు గొప్ప పరిపాలన చేస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు కదా, అయ్యే అవకాశం ఉండేది కదా. మరి మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని మీకుంటే మీకు ఆ ఈగోని తగ్గించుకునేవాళ్ళు, ఈ విధంగా దాడులు చేసేవాళ్ళు కాదు. ఈ విధంగా మీరు పాదయాత్ర చేస్తే మాత్రం నేరాజనాలు బలకాలి. ఇప్పుడు పాదయాత్ర చేస్తే మాత్రం పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడతారు. వాట్ ఇస్ ఇండికేషన్? అందుకని నేనంటానంటే కార్పొరేషన్ నిధుల్ని ఎవరుగా డైవర్ట్ చెయ్యరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు చేశాడు? ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకు చేశాడంటే ఆయన భయం లేదు కడుపులో. ఇన్ని కార్పొరేషన్లు వేశారు, ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేశారు. ఆ కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత లేదా మీరు ఇస్త్రాగ పెట్టి భోజనం పెట్టకపోతే అర్థం పెట్టి వాట్ ఇస్ ఇండికేషన్? కాబట్టి చైర్మన్ లేశారు, డైరెక్టర్ లేశారు, వాళ్ళకి పనులు లేవు. వాళ్ళకి మాత్రం 50,000 రూపాయలు జీతం ఇస్తే వాళ్ళు ఆ జీతం వాళ్ళొక్కళ్ళకి పనికొస్తుంది. మీ కార్యకర్త మాత్రం బతికించుకోవడం కోసం కార్పొరేషన్ వేసారా? ఆ కార్పొరేషన్ వేస్తే కార్పొరేషన్ కింద ఆటోలు, టెంట్ హౌసులు, కార్లు, భూమి కొనుగోలు పథకం 20 లక్షలు ఉండేది భూమి కొనుగోలు పథకానికి. ఇవన్నీ వస్తే పండ్ల తోటలు ఇవన్నీ వస్తే వాళ్ళ లైఫ్ లివుడ్ పెరిగేది కదా. చేపలు పట్టివ్వడం కాదు, పట్టడం నేర్పించుకునే వాళ్ళు కదా. ఒక ఆటో ఇస్తే వాడు జీవితకాలం బతుకుతాడు, ఒక కారు ఇస్తే
వాడు లైఫ్ టైం బతుకుతాడు. అట్లా బతికించే మార్గం చేయాలి కదా. నేను 10,000 ఇస్తున్నాను, 15,000 ఇస్తున్నాను అమ్మ ఒడి అని అన్నావు. మాఫియా కదా ఇదంతా. మీరు ఇసుక అనేది ఒక మాఫియా కదా. మొత్తం ఇసుక మొత్తం స్ట్రీమ్లైట్ చేయడంలో బాగా మీరేం చేశారు? గతంలో 1,000 రూపాయలు దొరికే ఇసుకని ఈరోజు మీరు ఏ స్థాయికి తీసుకెళ్లారు? మరి ఈరోజు 5 రూపాయలు ఖరీదు చేసే ఒక మద్యాన్ని 250 అమ్ముతున్నారు. ఎవరి ఈ కంపెనీలు? ఎవరి దీని వెనక ఉండే వ్యక్తులు ఎవరు? మొత్తం దీనికి సంబంధించి డబ్బులన్నీ కూడా ఎవరు బొక్కసంలోకి పోతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే బలోపేతం అయ్యాడు, ఆయన మనుషులు మాత్రమే బలోపేతం అయ్యారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఒక్క నెత్తి మీద 5,25,000 రూపాయలు అప్పుబడి వాళ్ళు ఈరోజు అప్పులు పాలైపోయారు. అనుకుంటున్నారు మాకేదో 10,000 వచ్చేసింది, మాకేదో 15,000 వచ్చేసింది. ఎవరైనా సంబరపడితే అది అబద్ధం. మీరు అప్పుల్లో ఉన్నారు. ప్రతి ఇంటి మీద అప్పు ఉంది. ప్రతి రేపు కడుపులో ఉండే బిడ్డ మీద కూడా అప్పు పడుతూ ఉంది. ఇది ఒక పెద్ద దారుణమైన దుర్మార్గపూరితమైన వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ప్రజలు రోడ్డు మీదకి రావాలి. ఈరోజు ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. వెల్లంకోటి ఇప్పటికైనా వాళ్ళ ఒక పరివర్తన వచ్చినందుకు ప్రజలు కూడా రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను పోలీసు యంత్రాంగాన్ని మీరు పిచ్చి పిచ్చి వేషాలు మానండి. డీజీపీ గారిని కూడా హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడడం కోసం మీకు కాకి పట్టించారు తప్ప మీరు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గుమస్తా కాదు. మీరు ప్రజలిచ్చిన ఆ కాకి బట్టల్ని ప్రజల కోసం వాడాలి తప్ప, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాడాలి తప్ప వాళ్ళ మీద లాఠీ ఎత్తే హక్కు ఏ పోలీసుకి లేదు. దయచేసి డీజీపీ గారు మీ వైఖరి మార్చుకోకపోతే మీకు పింఛన్ కార్డు రాని రోజులు వస్తాయి అనేది కూడా నేను మరోసారి. ఓకే ఓకే విల్సన్ గారు, మీరు ఒక డిమాండ్ చేశారు. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధిగా ఏపీ జేఏసీ అట్లానే అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల్లోనే వాళ్ళు అమరావతి ఉద్యమానికి మద్దతు పలకండి అని చెప్పి మీరు డిమాండ్ చేశారు. బహుశా న్యాయమైన డిమాండ్, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అంశం అది యాక్చువల్గా ఈ ఉద్యోగస్తులు వాళ్ళు కూడా పరిపాలనకు సంబంధించిన ఇష్యూలో. బట్ మీరు అన్నట్టుగా విశాఖకి వెళ్తాం అక్కడ తీసుకెళ్తామంటే ఆ రోజు కిమ్మన్ అన్నటువంటి ఉద్యోగులు ఇవాళ వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ కడుపుగాలైనా సరే రోడ్డు మీదకి రావడం డెఫినెట్గా మీరు అన్నట్టు స్వాధించాల్సిందే. బట్ సామాజిక బాధ్యత డెఫినెట్గా ఉంటుంది ఉద్యోగస్తులకి. ఇతర అంశాల మీద ప్రత్యేకించి వాళ్ళకు కూడా సంబంధించినటువంటి రాజధాని ఇష్యూ కాబట్టి మీ డిమాండ్ సముచితం. దాన్ని రెస్పాండ్ అవుతారో లేదో చూద్దాం. బహుశా డెఫినెట్గా వాళ్ళ ఎజెండాలో ఉండుండాలి ఇది. ఈ అంశం మీద వాళ్ళు ఒక తీర్మానం ఆమోదించాలనే కోరుకుందాం. శ్రీరామ్ గారు, 151 సీట్లు ఇచ్చారు నన్ను ఇంతగా నమ్మి, కాబట్టి నేనేం చేసినా జనం నమ్ముతారు అనే ఒక భావన ఏమైనా ముఖ్యమంత్రి గారికి ఉందనుకోవాలా? ఎందుకంటే ఇటువంటి అబ్నార్మల్ డెసిషన్స్ తీసుకుంటున్న క్రమంలో సందేహం వస్తూ ఉంది. ఎవరు టచ్ చేయడానికి కూడా సాహసించని కొన్ని అంశాలను టచ్ చేయటం, అవి మళ్ళీ ప్రజల కోసమే మేలు కోసమే అని చెప్పి ఆయన భావించటం, ఓట్లేసినటువంటి వర్గాలే రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టి శాపనార్థాలు పెడుతున్నా కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవటం, ఇవన్నీ చూస్తుంటే ఏదో కొంచెం అబ్నార్మల్ ఇష్యూస్ కనపడతా ఉన్నాయి. శ్రీరామ్ గారు, రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన నడుస్తుందండి. గతంలో ఆ ధృతరాష్ట్రుడు అయితే పాపం ఆయనకి కళ్ళు లేవు, ఆయన కళ్ళకు గంతలు కట్టుకుని ఉండిపోడు, పాపం కళ్ళు లేవు ఆయనకి. ఈయన కళ్ళుండి చూడడానికి ఇష్టపడని ధృతరాష్ట్రుడు. అంతేకాకుండా ఎదుటి మనిషికి కళ్ళలు గంతలు కట్టే ధృతరాష్ట్రుడు. ఈయనకి ఈయన కనపడిన మళ్ళీ వేరే వాళ్ళకి కనపడకూడదు. అందుకని ప్రజలకు కూడా కళ్ళకు గంతలు కట్టి అంతా బాగుంది అని ఒక మసిపూసి మారేడుగా చేసే ప్రయత్నం చేసే ఒక ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఇప్పుడు మన జీవి రెడ్డి గారు ఒక అడ్వర్టైజ్మెంట్ చూపించాడు. ఆ అడ్వర్టైజ్మెంట్కి ఎంత ఖర్చు అయి ఉంటుందండి? ఆ ఖర్చు పెడితే ఎంత కొంత పాపం ఆ ఓటీఎస్లోంచి తగ్గించవచ్చు కదా వాళ్ళకి. ఇప్పుడు 10,000 కట్టమన్నాడు, ఇప్పుడు దాన్ని ఒక 5,000 2,000 చేయొచ్చు కదా, చేయడు. ఆయనకి కావాల్సిన విధంగా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. పైగా ఇదేదో ప్రజల్ని ఉద్ధరించే కార్యక్రమం, ప్రజలకి నేను ఏదో హక్కు ఇస్తున్నాను అంటే కళ్ళకి గంతలు బలవంతాన డబ్బులు ముక్కుపిండి వసూలు చేస్తూ టార్గెట్లు పెట్టి వసూలు చేస్తూ పైగా దానికి ప్రజలకందరూ ప్రజలు మాత్రం దీన్ని టార్గెట్ పెట్టి వసూలు చేస్తున్నారు, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు, బలవంతాన్ని వసూలు చేస్తున్నారు, కింద దళితుల మీద వసూలు చేస్తున్నారు, పేదవాళ్ళ మీద వసూలు చేస్తున్నారు, చాలా అన్యాయం అని అవడం అనుకోకూడదు. అనుకోకుండా ఉండటం కోసం వాళ్ళకి కూడా కళ్ళలు గంతలు కట్టడానికి అడ్వర్టైజ్మెంట్లు, పైగా మీకు హక్కిస్తున్నాము అని చెప్పి ఒక భ్రమ కల్పించే ప్రయత్నం. ఇది ఆధునిక ధృతరాష్ట్ర పాలన. ఈ ఆధునిక ధృతరాష్ట్ర పాలనకి సహకరించారు కాబట్టి ఈరోజు ఈ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళ మీద ఎవ్వరి మీద కూడా ప్రజల్లో అయ్యో పాపం అనే మాట రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి వినిపించారు కదా వీళ్ళంతా ఉద్యోగస్తులే, ఈ టార్గెట్లు పెట్టి అందరినీ ముక్కుపిండి వసూలు చేయండి, వాళ్ళని బెదిరించండి, ఇవన్నీ చెప్పేదంతా ఉద్యోగస్తులే. ఈ ఉద్యోగస్తులు ఇప్పుడు మాకేదో జీతాలు రావట్లేదు అంటే ధృతరాష్ట్ర పాలనకి సహకరించిన మీరు
కౌరవ సైన్యంలో భాగంగా ఉన్న మీరు ఈ రోజు బయటకు వచ్చి మేము పాండవుల్లాగా మేము కూడా మేము కష్టపడుతున్నాము, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి అని మేము పాండవులు అని చెప్పుకుంటే ఎవరు నమ్ముతాడు? అందుకే ఈ రోజు ఉద్యోగస్తుల మీద ఎక్కడా కూడా ఏ కోసైనా కూడా ఎవరికి అయ్యో పాప అనిపించట్లా. ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఉద్యోగస్తులు, వాళ్ళు దీనికి ఆత్మపరిచయం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆఖరికి మేమేదో చేసేస్తామని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కూడా అలాగే సార్ మీరు ఏం చెప్తే చేస్తాం సార్, మీ కంట్రోల్లో నేను ఉంటాం సార్ అని ఫోన్లో మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. ఈ రోజు వచ్చేసి మేమేదో జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టేస్తాం, మా మేము ఇన్ని ఫ్యామిలీలు ఉన్నాం, మా ఫ్యామిలీలు అంటే ఇంత అంటే ఎవరిని బెదిరిస్తారు మీరు? మీరు ఒక ఫోన్ కాల్కి భయపడే మీరు మీరు బెదిరించే స్థాయిలో ఉన్నారు అసలు? ఎవరిని ఎవరిని భ్రమలో పెడుతున్నారు మీరు? అసలే ఆయన దుర్రాష్ట్ర పాలనలో మీరు ఆయనకి సహకరిస్తూ మీరు కూడా ఈరోజు కళ్ళకు గంతలు కడదాం అనుకుంటున్నారా? ఏదో మేము బెదిరిస్తున్నాం అని చెప్పి మీ కింద ఉద్యోగస్తుల్ని మీ నాయకులందరూ కూడా మేమేదో ప్రభుత్వాన్ని బెదిరించేస్తున్నాం అని చెప్పి ఒక బిల్డప్ ఇచ్చి కింద ఉద్యోగస్తులందరినీ శాంతిపరిచే ప్రయత్నం, వాళ్ళని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే నాయకులు ఈ రోజు తొడగొట్టిన నాయకులే ఆ రోజు ఫోన్లో మీ కంట్రోల్లో ఉంటామని మాట్లాడిన నాయకులు ఎవరు నమ్ముతారు వీళ్ళని? వీళ్ళు కూడా ఈ కౌరవ సైన్యంలో భాగం, ధృతరాష్ట్ర పాలనలో భాగం. అందువల్ల వీళ్ళని కింద ఉద్యోగస్తులు ఈ నాయకులు ఉద్యోగస్తులు కూడా ఈరోజు నమ్మే పరిస్థితి లేదు, ప్రజలు అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. ఇక పరిపాలన విషయానికి వస్తే అదే చెప్తున్నా, ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు వెళ్ళారు అక్కడ ఏదో వరద బాధితుల దగ్గరికి. జనరల్ గా ఎవరైనా ఎవరిని వెళ్తే వరద బాధితుల దగ్గరికి వెళ్తే మీకు ఏం కష్టం ఉందమ్మా, నేను ఏదో చూస్తానమ్మా చేస్తానని ఎవరు మాట్లాడతారు. ఈయన వెళ్ళేసరికి అక్కడ రెడీగా ఏర్పాటు చేసి పెట్టారు, అయ్యా మీ తప్పేం లేదు, అంతా మా తప్పు వల్ల మేమే ఇంత ఇబ్బందులు పడ్డాం అని చెప్పి మాట్లాడే కొంతమందిని అక్కడ పెట్టి, అసలు పించా ప్రాజెక్ట్ ఏంటి, అసలు అన్నమయ్య ప్రాజెక్ట్ ఏంటి, వాటికి ఈరోజు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి కారణం ఏంటి, కేంద్రంలో కేంద్ర మంత్రులు చెప్తున్నారు అక్కడ కనీసం మెయింటెనెన్స్ లేదు ప్రాజెక్టుల్లోని, మనం 2 వారాల నుంచి మొత్తుకుంటున్నాం, మన మీరు నేను మన తులసిరెడ్డి గారు మన అందరం మొత్తుకుంటున్నాం, ఒక ప్రాజెక్ట్ లో ఎత్తడానికి లేదు గేట్, ఇంకో ప్రాజెక్ట్ లో దించడానికి లేదు గేటు, ఇలాంటి ప్రాజెక్టుల్లో ఉన్నాయి కనీసం గ్రీజులు పెట్టి దాని మెయింటెనెన్స్ లేదు అని మనం మొత్తుకుంటుంటే అక్కడ కొంతమందిని ఆర్టిస్టులలాగా పెట్టేసి అంతా మాతే తప్పండి, మీదేం తప్పులేదు, నీళ్లు రావడం తప్పులేదు, మీరు మెయింటెనెన్స్ చేయకపోవడం తప్పులేదు, కొట్టుకుపోవడం మా తప్పు అని చెప్పేలాగా కొంతమంది పెట్టి, అంటే అక్కడ కూడా కనీసం వరద రాజకీయాలు చేస్తూ ప్రజలందరికీ మామూలు మిగతా రాష్ట్ర ప్రజలందరికీ అక్కడంతా వాళ్ళ తప్పుతోనే వాళ్ళు అనుభవిస్తున్నారు, ప్రభుత్వం తప్ప ఏమీ లేదు అని మభ్యపెట్టే కార్యక్రమం, ప్రజల కళ్ళకి గంతలు కట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న ఒక పక్కన రైతుల మీద, అమరావతి రైతుల మీద ఈ రోజు కూడా అక్కడ వాళ్ళు పాపం వాళ్ళ దోన వాళ్ళు వాకింగ్ చేసుకుంటూ అంటే పాదయాత్ర చేసుకుంటూ వెళ్తుంటే ఆ పాదయాత్ర కూడా అడ్డంకులు కల్పిస్తూ కూడా ఏమీ లేదు, అసలు ఆ పాదయాత్రకి ఏమాత్రం రెస్పాన్స్ లేదు అని చెప్పి మళ్ళీ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కళ్ళ గంటలు కట్టే ప్రయత్నం. ఎక్కడ చూసినా ఇదే, ఎక్కడ చూసినా వీళ్ళు చేసే తప్పులు ఎవరికీ కనపడకుండా పేపర్లో ఒక యాడ్ వేయడం, కళ్ళకి గంతలు కట్టడం, ఇది ఎక్కువ కాలం సాగే అవకాశం లేదు. ఇలాంటి ప్రయత్నాలు ఏ ప్రభుత్వం చేసినా కూడా, ఇందాక మీరు ఏదైతే మండే గుండెలను పెట్టారో ఆ మండే గుండెల్లోంచి వచ్చిన లావా నిన్న చూసాం, ఒక చోట లావా అగ్నిపర్వతం బద్దలయ్యి మొత్తం లావా అంతా ఊళ్ళ మీద పడిపోయింది, ఇంకా ఆ తర్వాత ఎవడ ఆపగలిగిన పరిస్థితి ఉండదు, ఒకసారి బద్దలైందా ఇక ఆ తర్వాత లావాని ఎవరు ఆపగలిగిన పరిస్థితి ఉండదు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ ముఖ్యమంత్రి గారు తన కళ్ళకి తానే ఏవైతే గంటలు కట్టుకున్నారో ఏది చూడదలుచుకోలేదో దాన్ని చూడాల్సిన అవసరం ఉంది, అది చూడకపోతే అనుభవించే అవకాశం కూడా వాళ్ళకే ఉంది. అయితే ఆయనకున్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యత. ఓకే, మాట్లాడదాం అంశాల మీద. శ్రీరామ్ గారు, జీవిరెడ్డి గారు ఒక విశ్లేషణ అనాలా ఒక పోలిక అనాలా శ్రీరామ్ గారిది? ఆధునిక ధృతరాష్ట్ర పాలన పదం ఆడారు. ధృతరాష్ట్రుడు తన కళ్ళకి తను గంతలు కట్టుకున్నట్టు, ఆయన గుడివాడు కాబట్టి గాంధారి గారు కట్టుకున్నారనుకోండి, అది కాన్సెప్ట్ అది. బట్ ఆయన అన్నది ఏంటంటే ప్రజల కళ్ళకి గంతలు కట్టారా? ఈవెన్ వరద బాధితుల గురించి ప్రస్తావించి వరద బాధితుల కళ్ళకి కూడా గంతలు కట్టిన పరిస్థితి. అదే విజయ్ గారు, ఇప్పుడు మీరు ఈరోజు తీసుకున్న సబ్జెక్టు ఓటీఎస్ మీద తీసుకున్నారు కాబట్టి ఒక 2 మినిట్స్ దీని మీద వెళ్ళి మళ్ళీ వెళ్తాను. ఇంటర్లింక్డే కదా, ఇంటర్లింక్డ్ అన్ని అంశాలు, ఏ అంశం తీసుకున్నారు? ఒకటి, రెండోసారి మీ డిబేట్ను ఉపయోగించుకుంటున్నది ఒక వేదికగా. ఒక్కటే నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే, ఈ హౌసులకు సంబంధించి మీరు ఎవరు కూడా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. కట్టాల్సిన అవసరం లేదంటే మేము భరోసా ఇస్తున్నామని కాదు, చట్టపరంగా మీకు ఆ హక్కు ఉంది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి కట్టమంటే మీరు ఏదో భయపడే 10,000, 15,000 కట్టాల్సిన అవసరం లేదు. అవసరమైతే మీ అందరి తరఫున కోర్టులో రిట్ వేసి 1 టైం సెటిల్మెంటు, మీరు డబ్బులు కట్టడం కాదు,
ప్రభుత్వ గత ప్రభుత్వాలు ఇచ్చిన లోన్ మొత్తాన్ని కూడా రద్దు చేయమని చెప్పేసి అడగడానికి మనకు హక్కు ఉంది. ఆ నేపథ్యంలో మనం అడగడానికి అవకాశం ఉంటుంది. అడిగితే కూడా కోర్టులు కూడా మనకు వీలైనంత వరకు రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఫైట్ చేయొచ్చు చట్టపరంగా. సబ్స్టాన్షియల్ ఓవర్ ఫామ్ అని ఒకటి ఉంటుంది సరే, అది డీటెయిల్డ్గా చెప్పలేను. ఈరోజు ఒకసారి మీరు ఆక్యుపై చేసుకున్న తర్వాత చట్టపరంగా మీకు అది భూములు కానీ ఇళ్ళు కానీ మీకే వస్తాయి. ఎవరు కూడా కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఈరోజు ప్రభుత్వం ఖజానా ఖాళీ, వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇది ఒక సాగుతో మీ దగ్గరకు వస్తున్నారు. ఎవరు కూడా రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇక 2 సంవత్సరాల కంటే ఎక్కువ టైం లేదు ఈ ప్రభుత్వం ఉండటానికి. ఆ నేపథ్యంలో చూసినా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు స్వచ్ఛందంగా రిజిస్ట్రేషన్ చేయించడం జరుగుతుంది. ఈలోపు ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక అంశం. మూర్తి గారు, విజయ్ గారు, రెండోది ఏంటంటే ఒకసారి కెమెరాను మీరు జూమ్ చేసుకోమని. ఇదో ఇందులో పాయింట్ నెంబర్ 8 ఉంది. ఇది ఏంటంటే విజయ్ గారు, ఎవరైనా సరే ఒక గాంధీ గారు బొమ్మ తప్పితే అది కూడా కరెన్సీ నోటు మీద, ఎక్కడ కూడా ఒకసారి జూమ్ చేసుకోండి మీరు, గాంధీ గారు బొమ్మ తప్పితే విజయ్ గారు కరెన్సీ నోట్ల మీద, మన భారతదేశంలో ఏ నాయకుడి బొమ్మ కానీ మనీ వాల్యూ ఆర్ ఈక్వలెంట్ వాల్యూ ఉన్న వాటి మీద బొమ్మ ప్రింట్ అయ్యారు. అయితే ఈరోజు చూస్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోను 10 రూపాయల నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద, 10 రూపాయల నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద, ఇదో 10 రూపాయల నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్స్ మీద వారి బొమ్మ వేసుకోవడం జరుగుతుంది. ఎక్కడన్నా చూసామా ఒక గాంధీ గారి బొమ్మ తప్పితే అది కూడా కరెన్సీ నోటు మీద తప్పితే ఎక్కడన్నా చూసుకోమా? అంటే ఒక అతను చల్లా చనిపోయారనుకుంటారు. వాళ్ళు రాశారు గాంధీ గారు మళ్ళీ పుట్టారని చెప్పేసి ఒకసారి ఆర్టికల్ రాయడం జరిగింది 1 సంవత్సరం క్రితం. మేబీ మన ముఖ్యమంత్రి గారు ఆర్టికల్ చూసి గుర్తొచ్చుంటుంటుంది నేను మళ్ళీ పుట్టాను కాబట్టి అని. ఇద్దో 7 పేజీల్లో ఫస్ట్ పేజీది, తర్వాత ఇది 10 రూపాయల స్టాంప్ పేపరు, కింద వాటర్ మార్క్ కింద, అంటే వాటర్ మార్క్ అంటే పైన టెక్స్ట్ ఉంటుంది, కింద వచ్చేసి అండర్లైన్గా వారి ఫోటో కనపడుతుంటుంది. ఇది వాటర్ లైన్ అంటారు, వాటర్ మార్క్ అంటారు. ఎంత దుర్మార్గం ముఖ్యమంత్రి గారి ఫోటోనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు ఇవ్వలేదు, లోన్లు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం, ఈ పార్టీ. ఇప్పుడు వేవ్ చేస్తామంటూ స్టాంప్ పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేపిస్తూ వీరి ఫోటో ఏంటండి? అసలు దుర్మార్గం కాదు. రెండోది ఏంటంటే దీంట్లో ఇంకొక సౌలభ్యం కూడా ఉంది విజయ్ గారు, ఏంటంటే లోన్ అమౌంటే 20,000, 15,000, 10,000 కంటే తక్కువ ఉందనుకోండి. ఉదాహరణకు మీరు కార్పొరేషన్లో ఉంది మీ హౌస్, ఉదాహరణకు వైజాగ్లో ఉంది, వైజాగ్లో తీసుకోండి, వైజాగ్లోకి మీ హౌసు వాల్యూ మీ హౌస్ మీద 20,000 కంటే తక్కువ ఉందనుకోండి, ఉదాహరణకు 16,000 రూపాయలు ఉందనుకోండి వాళ్ళు లోన్ కట్టాల్సిన అమౌంటు, ఆ సౌలభ్యం ఏంటంటే ఇక మీరు ఆ 16,000 కడితే సరిపోద్ది అంట. ఇంకా 16,000 కడితే వాళ్ళు అవుట్ స్టాండింగే, వాళ్ళు కట్టాల్సిందే 16,000 అయితే 16,000 కడితే అయిపోయిందట, మీకు ఇచ్చేస్తాం గృహం అంటున్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఒక 8,000 రూపాయలు కట్టాల్సింది అనుకోండి, మ్యాక్సిమం 10,000 కదా ఫిక్స్ చేసింది, వీళ్ళు కట్టాల్సింది 8,000 అయితే ఆ 8,000 కడితే సరిపోద్ది అంట. ఇంకా 8,000 కడితే సరిపోయే చోట అసలు 10,000 ఓటీఎస్ ఎలా పెడతారు? అసలు ఓటీఎస్ ఎలా పెడతారు? అది కడితే సరిపోద్ది, అది కట్టారంటే దాని అర్థం ఏంటి? లెక్కలు తీస్తే గ్రామ ప్రాంతాల్లో మొత్తం కలిపినా 10,000 కాదు. అసలు ఎప్పుడో 83లో 84లో వాళ్ళు తీసుకున్న 2,000కు మీరు చూస్తుంటే చాలా మంది చెప్తున్నారు మేము లోన్ తీసుకోలేదండి, మాకు ఒక దర్వాజాను 2 కిటికీలు ఇచ్చారని. ఒక ఇంట్లో లెక్కేస్తే 1,000 రూపాయలు కూడా కదా అప్పుడు. ఒక ఇంట్లో మనకు రెంటల్ యాక్ట్ ప్రకారం ఒక ఇంట్లో 13 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా మీరు రెంట్ కడుతూ ఉంటే నా ఇల్లే మీకు అవుతుంది. మహాభారతంలో అరణ్యవాసం 12 సంవత్సరాలు, అజ్ఞాతవాసం 1 సంవత్సరం, 13 సంవత్సరాలు ఎందుకు పెట్టారు తెలుసా? 13 సంవత్సరాల పాటు పాండవుల ఆస్తులను వినియోగించకుండా వాళ్ళు బయటికి వెళ్ళిపోతే తర్వాత కౌరవుల పాలవులు అవుతాయి ఆస్తులు మొత్తం 13 సంవత్సరాలు. అప్పటి నుంచే ఉంది అట్లాంటిది. 13 సంవత్సరాలు మీరు మీ ఆస్తిని ఉపయోగించుకోకపోయినా కూడా ఎవరైతే దాన్ని ఆక్యుపై చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అది ఆస్తి. మరి ఈ ప్రకారం చూసినా కూడా నేను అదే వీళ్ళందరినీ వినవించుకునేది ప్రజలకి, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు, ఇది కేవలం వాళ్ళ దగ్గర డబ్బులు లేక వసూలు చేసుకుంటున్న ప్రక్రియ. ఇక దుష్టరాష్ట్రది అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. నిన్న కడపకపోతే సొంత జిల్లా పోతే పరదాలు కట్టేస్తారు, మనుషులను ఆల్రెడీ ట్రైన్ చేసిన మనుషులను తీసుకొచ్చి మాట్లాడిస్తారు. ఎట్లా ముఖ్యమంత్రి గారికి మీకు హార్ట్ లేనిది, గత చంద్రబాబు నాయుడు గారికి హార్ట్ లేనిది, లేదా రాజశేఖర రెడ్డి గారికి హార్ట్ లేనిది? మీరు రాస్తారు గత ప్రభుత్వాలకు గుండె హార్ట్ లేదంట, అంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా హార్ట్ లేదంట. అసలు రాజశేఖర రెడ్డి గారికి హార్ట్ లేనిది? ఆయన తినేది పెట్టే రకమండి, వీళ్ళు తినేది లాక్కుండే టైపు. ఆయన కీళ్ళకు పోలికి ఎట్లా? మన ప్రజలు ఏం చేశారంటే ఒకటి నమ్మారు విజయ్ గారి సందర్భంగా చెప్పాలి. తండ్రి వైద్యుడైతే కొడుకు కూడా బాగా వైద్యం చేస్తారనుకొని మన శరీరాన్ని అప్పజెప్పి వైద్యం చేయమంటే ఎలా అవుతుంది? కొడుకు వైద్యుడు కాదు, తండ్రి మంచి వైద్యుడు,
అలా ఉంది. తండ్రి మంచి పరిపాలన చేశాడని చెప్పేసి ఈరోజు కొడుకు పరిపాలన చేయమని ఇస్తే ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఓకే, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం. ఓకే, జయరెడ్డి గారు, విల్సన్ గారు చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్. విల్సన్ గారితో మాట్లాడదాం. విల్సన్ గారు, నిత్యం జనంలో ఉంటూ దాని ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జనంలోకి వెళ్ళటం లేదు. ఇది దాదాపు 2.5 సంవత్సరాలుగా వస్తున్న పరిస్థితి. బట్ వరదలు లాంటివి వచ్చినప్పుడు కూడా ఎటువంటి పరిస్థితి చూసాం. ఏమనుకోవాలి ప్రజలంటే భయం? పత్రికల్లో కథనాలు కూడా దాని మీద వచ్చినాయి, జనంలోకి వెళ్ళేందుకు జంగుతున్నారా ఎందుకనేది. అంటే ముఖ్యమంత్రి గారు మొదట్లో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, మన సకల జన సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే సరిపోతుంది అనుకున్నారు. తర్వాత ఆయన్ని కడపగడ పంపించారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మరి భయం భయంగానే ఇంటెలిజెన్స్ కూడా చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారికి ప్రజలతో కనెక్టివిటీ పడిపోయిందండ నిదర్శనం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళినా ఎక్కడ కూడా బలవంతపు చిరునవ్వులు, అదేవిధంగా వైసీపీ కార్యకర్తల్ని తీసుకొచ్చి మాట్లాడించడం తప్ప ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు పోతే నేరాజనాల బయట పరిస్థితి లేదు. ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహాలు అన్నట్టు అప్పట్లో వచ్చిన ఆదరణ లేదు, బలవంతపు నవ్వులు. కష్టకాలంలో ప్రజలు ఉంటే వాళ్ళ తల్లి సెల్ఫీలు తీసుకున్నాడంటే ఆ సెల్ఫీలు ఎవరి దగ్గర తీసుకున్నాడు అక్కడ చాలా క్లియర్ గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. కార్యకర్తలు ఏంటి, చావలేక బతికినట్టు, నవ్వలేక ఏడ్చినట్టు, ఏడ్చలేక నవ్వినట్టు వాళ్ళు సెల్ఫీలు దిగారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కనెక్టివిటీ, నేను మళ్ళీ అక్కడికే వస్తున్నాను, ఏ రోజైతే అమరావతి ఆయన వదిలేశాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నైతికంగా ఆయన పతనం అయిపోయారు. ఇది కనెక్టివిటీ లేదు. నేను విజయవాడకి మీటింగ్ కి వెళ్తా ఉంటే ఒక పాప అంటుంది, మొన్న చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మాట్లాడిన తర్వాత ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చేసిందని చెప్తాను. అంటే ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఈరోజు వంశీ క్షమాపణ చెప్తే దానికి సంబంధించి హుందాగా తీసుకొని విజయమ్మ గారి చేత లేకపోతే షర్మిల గారి చేత క్షమాపణ చెప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా ఉండేది, ఇది దబాయి సరిపోయేది. కానీ సిగ్గుమాలు ఏం చేశారు వాళ్ళు, అమ్మడరాంబాబు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడతాడు, ఇది ఆయనకి మాకు సంబంధం లేదని శివప్రసాద్ ఆయన మా పార్టీ కార్యకర్త కాదంటాడు, మా పార్టీ విధేయుడు కాదంటాడు. అంటే మీ పార్టీలో వైఖరి మారలేదు అంటారు ఇంతకంటే ఇండికేషన్ ఏంటి? అంటే ఆంధ్రప్రదేశ్ లో మహిళల్ని అవమానిస్తే భారతదేశం మహిళలు మొత్తం అవమానించినట్టు. అంటే మహిళ అంటే మీకు లెక్క లేదు, మహిళ అంటే చిన్న చూపు చూస్తున్నారు అనేది అర్థమైపోతా ఉంది. ఈ విషయంలో విజయమ్మ అసలు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయమా, లేకపోతే ఏంటి ఆ బలహీనత ఏంటి? రాజశేఖర రెడ్డి గారు సతీమణిగా ఒక మహిళకు అవమానం జరిగితే మాట్లాడకపోతే అర్థమేముంది? అందుకే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్టివిటీ పోయింది, ఇక్కడ ఏమీ లేదు. ఆ ప్రజలతో ఉండే కనెక్టివిటీ మొత్తం దెబ్బతినడం వల్ల ఈరోజు ఆయన ప్రజల్లోకి పోలేని పరిస్థితి, మొక్కం చల్లకపోవడం అంటారా ఆ పరిస్థితి. ఉద్యోగులు ఇందాక శ్రీరామ్ మిత్రుడు శ్రీరామ్ గారు అన్నట్టు ఉద్యోగులు ఈరోజు బీరాలు బలుకుతున్నారు, కానీ వాళ్ళకి అర్థమైపోయింది సినిమా, ఈ ప్రభుత్వం మారడం తజ్జీవని అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నాటకీయంగా వచ్చే ప్రభుత్వం దగ్గర ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటా ఉన్నారు, అందులో సందేహం లేదు. అసలు ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను, ఒళ్ళు గగురు పడితే విషయం, 66 ఆ ఉమ్మడి రాష్ట్రంలో 66 ఏళ్లలో ప్రభుత్వం 60,000 కోట్లు షూరిటీ ఇస్తే ఒక 2 ఏళ్లలోనే ఈరోజు 60,000 కోట్లు షూరిటీ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి, 60 ఏళ్లలో వచ్చిన షూరిటీ 2 ఏళ్లలో ఇచ్చారంటే మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయికి దిగజారిపోయిందో ఉద్యోగులకు తెలియదా? ఏ స్థాయిలో ఇంకా 25,000 కోట్లు అదనంగా కూడా షూరిటీలు ఇస్తున్నారు. అంటే 2 ఏళ్లలో 60,000 కోట్లు షూరిటీ ఇచ్చారంటే మరి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారు ఆయన కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఉద్యోగులు ఆయన ఉద్యోగులు ఆయన కూడా ఒక భాగస్వామ్యే కదా, మరి ప్రధాన కార్యదర్శులుగా ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేట్ చేయాలి కదా, ఆయన ఏం చదువుకోలేదు కదా పెద్దగా, మరి చదువుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి అయ్యే స్థాయిలో ఉండే వాళ్ళు చెప్పాలి కదా. మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యంలో నిశానీలు కూడా ముఖ్యమంత్రులు కావచ్చు, మరి అంటే అర్థం ఏంటి, అంటే అర్థం ఏంటంటే వాళ్ళని గైడ్ చేసే బాధ్యత ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు. ఐఏఎస్ చదవడానికి ఎందుకు రోజుల తరబడి బండ్లు పుస్తకాలు చదువుతారంటే వాళ్ళు ఇందుకోసం చదువుతారు, ఎందుకంటే మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని మనం పరిపక్షం చేసుకోవాలంటే ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఉండాలంటారు. ఈ మంచి అధికారులందరూ ఎందుకు భయపడిపోయారు?
ఆ రోజు ప్రజావేది కూల్చినప్పుడు ఎందుకు చీఫ్ సెక్రటరీ సైలెంట్ గా ఉన్నారు? అందుకు నేనేమంటానంటే ఆ రోజు ప్రజావేది కూల్చినప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ ఉన్నారో వాళ్ళని కూడా ఇంటరాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళని కూడా సస్పెండ్ చేసి పింఛన్ రాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసానికి మొత్తానికి కూడా ప్రధాన కార్యదర్శులే కారణం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి ఒక్క లాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కి డీజీపీ కారణం. కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ని ఆపడమే కాకుండా వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే సిస్టమ్ మనం కాపాడాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, రేపు పోతారు, నేను వెళ్ళిపోతాను అని అనొచ్చు. కానీ నేను వెళ్ళిపోతానా, వెళ్ళిపోయినా కానీ దాని పిల్లవాడి పైన పొరిటికం పోతున్నట్టుగా వెళ్ళిపోయినా కానీ ముఖ్యమంత్రి పదవిలో దిగిపోయినా ఈ ఉత్పాతానికి ఎవరు కారకులు, ఈ ధ్వంసానికి ఎవరు కారకులు? కాబట్టి ఈ విధ్వంసానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఏదైనా అణు విస్ఫోటనం జరిగితే దాని ప్రభావం హిరోషిమా నాగసాకిల గురించి చెప్పుకుంటా ఉన్నాం ఇప్పటికి కూడా దాని దుష్ప్రభావాల గురించి. అట్లానే ఇక్కడ ఆర్థికమైనటువంటి ఆర్థిక విస్ఫోటనం అంటున్నాం. ఈ విస్ఫోటనం ప్రభావం రాబోయే ప్రభుత్వం మీద కాదు, రాబోయే తరాల మీద, రాబోయే ప్రభుత్వాల మీద ఉంటుంది, చాలా ప్రభుత్వాల మీద ఖచ్చితంగా ఉంటుంది. విజయ్ గారు ఇక్కడ ఏమంటారంటే, నేను అందుకే ప్రతి ఇంటికి 5 లక్షల 5 వేల రూపాయలు అప్పు అంటే మీ ఇంటికి 50,000 వచ్చుంటే మీ పైన 5 లక్షల అప్పు ఉంది అనేది మీరు స్టాటిస్టిక్స్ చెప్తుంది, నేను చెప్పడం కాదు. గూగుల్లో పోయింది, చదువుకున్న పిల్లకాయలు ఉంటారు వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ సార్ సెర్చ్ చేయండి, నేను చెప్పేది గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. 60,000 కోట్లు ఈ రోజు మరి సూర్యుడికి పెట్టారు గత 2 ఏళ్ళు అంటే, 60 ఏళ్లలో పెట్టిన సూర్యుడికి 2 ఏళ్ళు పెట్టారు, వాటికి వాట్ ఇస్ ఇండికేషన్? ఎఫ్ఆర్బి పరిమితి దాటిపోయారు. ఇప్పుడు మీకు కేంద్రం ఇంత వెసులుబాటు ఇచ్చింది, కేంద్రం నిధులు డైవర్ట్ చేస్తున్నారు, కార్పొరేషన్ నిధులు డైవర్ట్ చేస్తున్నారు, ఎన్ఆర్ఐ తీసి నిధులు డైవర్ట్ చేస్తున్నారు, కేంద్రం ఇచ్చిన ఆఖరికి పోలవరం నిధులు డైవర్ట్ చేస్తున్నారు. ఇన్ని నిధులు డైవర్ట్ చేయడం ఎందుకు చేస్తున్నారు? మీరేదో పప్పు బెల్లాల కింద పంచుతున్నాం అనుకుంటున్నారు. ప్రజల్ని మీరు ప్రేమించడం అర్థం ఏంటంటే ప్రజలు భవిష్యత్తును కల్పించడం. పిల్లవాడిని మనం ప్రేమిస్తున్నామంటే, ఒక బిడ్డను ప్రేమిస్తున్నాం అంటే బిడ్డ ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే మంచి డాక్టర్ ఉన్నత విద్యావంతుడు కావాలని కోరుకోవాలి, అంతే తప్ప రోజు బిర్యానీ పెట్టి నువ్వు గాలి తిరిగినానా, నీకు వైఫై ఇస్తాను, టీవీ చూసుకున్నానా అని ఏ తండ్రిని అన్నాడంటే ఆ తండ్రి కానట్టు అర్థం, బాధ్యత రహితమైన తండ్రి కింద లెక్క. అందుకని ప్రజల్ని ఖచ్చితంగా పరిపాలించేటప్పుడు ఒక తండ్రి పాత్రలో ఉండి వాళ్ళ బిడ్డల ప్రయోజకులు చేయాలి, అదే ప్రజలను ప్రయోజకులు చేయాలి. మీరు ఆటోకి 10,000 ఇవ్వడం కాదు, కొత్త ఆటో తీసేయండి, ఆటో నడిపే వాళ్ళకి కారు తీసేయండి, కారు నడిపే వాళ్ళకి ఇన్నోవా తీసేయండి, ఆ విధంగా వాళ్ళ స్థాయిని పెంచండి, యూత్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వండి. టెక్నాలజీ సెంటర్స్ ఉంటాయి, ఎస్సీ కార్పొరేషన్ లో ఎన్నో 30-40 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం, ఈ రోజు ఒక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేదు. గ్రూప్ 1 సివిల్ సర్వీస్ కి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి దళితులకి, బలహీన వర్గాలకి. అలా వెళ్ళిన కే రాజు దగ్గర సుబ్రహ్మణ్యం గారి వరకు ఎంతమంది ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ చదువుకొని వెళ్ళిన వాళ్ళే, ఈ రోజు స్టడీ సర్కిల్ లేదు. మరి ఫారిన్ పోవడానికి ఎక్కడ అవకాశం గతంలో ఉండింది, ఈ రోజు ఆ ఫారిన్ పోయి దళితులకు ఫారిన్ పోయే అవకాశం లేదు. అదేవిధంగా ఎస్సీ సంబంధించిన అనుబంధ గురుకుల పాఠశాలల్లో అద్భుతమైన సౌకర్యాలు ఉండే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి. అసలు ఇంకా పెద్ద స్కామ్ ఏంటంటే, ఈ ఏదైతే డబ్బులు తీసుకొచ్చారో ఈ డబ్బులు 6 లక్షల కోట్లు పైన ఈ రోజు అయితే బకాయిలు పడ్డారో, ఈయన హయాంలో 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు, అప్పులు దేనికి ఇచ్చారో కానీ డేటా లేదు క్లారిటీగా, శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని. ఓకే విల్సన్ గారు, 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, ఈ అప్పు అంతా ఎక్కడ పెట్టారు అనేటువంటి ఒక ప్రశ్న మనం దాదాపు 5-6 నెలలుగా ఈ ప్రశ్న వస్తానే ఉంది. నిన్న మా పార్టీ తీర్మానంలో వీరరాజు గారు స్పష్టమైన ప్రకటన చేశారు, మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పని. ఓకే చూద్దాం, వెయిట్ చేద్దాం, దానికోసం బీజేపీ డిమాండ్ చేస్తారు, ఇస్తారా లేదా అనేది మనం తేలిక ఇస్తారని చెప్పాను అనుకోలేం. శ్రీరామ్ గారు, ఇవన్నీ కాదు, ఈ 2 సంవత్సరాలు ఎలాగోలాగా గడిస్తే చాలు అనే ఒక పరిస్థితిలో పడిపోయింది ఆ ప్రభుత్వం. ఇవన్నీ కాదు, ఓట్లు వేసిన వర్గాలు అధ్యయనం, ఇవన్నీ కాదు, ఇక మనకి ఈ 2 సంవత్సరాలు ఎలా గడుస్తో చూద్దాం అంతే. ఎలా గడుస్తుంది కాదు, ఎలాగూ గడవదు అనే పరిస్థితికి వచ్చేసింది, వాళ్ళకి అవగాహన వచ్చేసింది. నిజంగా ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగా ఈ పేదవాళ్ళ మీద వాళ్ళకి ఇళ్ళకి హక్కు కల్పించాలి అనుకుంటే, దీని ఏదో ఆయన ఇప్పుడు నవరత్నాలు ప్రకటించాడు, దీన్ని ఒక 10వ రత్నంగా ప్రకటించి అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నాను నేను హక్కు, మీ హక్కు నేను ఫ్రీగా ఇస్తున్నాను, ఇది నా జగన్ అన్న 10వ రత్నం అని చెప్పి ఇచ్చేయచ్చు కదా, అలా ఇవ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు కాబట్టి ఎక్కడ ఏ ఒక్క పైసా దొరికినా కూడా ఎలాగైనా సరే లాగేసుకుని, బై హుక్ ఆర్ క్రూక్ లాగేసుకుని, ఎవరి దగ్గర అయినా సరే, ఏ వర్గం దగ్గర అయినా సరే, వాడు పేదవాడా ధనికుడా వ్యాపారస్తుడా లేదా అడుక్కునేవాడా సంబంధం లేదు, ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసేసేనైనా లాగేసేయాలి, ఎక్కడ ఏ ఐదు పైసలు వచ్చినా లాగేసేయాలి. ఇది కూడా ఎక్కువ రోజులు నడవదని ఆయనకి తెలుసు,
అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాడు, ఆఖరి ప్రయత్నాలు దింపుడు కళ్ళం ఆశలు ఉంటా చూసారా, అలా ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎంత వస్తే అంత లాగేద్దామని ఆఖరి పైసా వచ్చేదాకా కేంద్రం నుంచి ఆఖరి పైసా ఇక రాదు, అంతేలేదాకా పేద ప్రజల దగ్గర నుంచి కూడా ఇక ఒక్క పైసా ఎంత ముక్కు పిండినా కూడా రాదు అని తెలిసేదాకా లాగేసి రేపు మంత్రివర్గ విస్తరణ ఏదో చేసేసుకుని ఆ బడ్జెట్ ఏదో ప్రకటించేసి ఇక నా వల్ల కాదు అని చెప్పి మూర్తి ఇప్పుడు ఎలాగైతే మీరు ఆ మండే గుండెలు అంటున్నారు, ఈ మండే గుండెలు లావాలు ఇవన్నీ బయటికి వచ్చే లోపే ఆ విస్ఫోటనం జరిగే లోపే ఎలక్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ మసిపూసి మారేడుగా చేసి ఆయన ఎలక్షన్కి వెళ్ళిపోయి మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధపడిపోతున్నాడు. ఈ విషయం తెలిసినా కూడా ఈ రోజు ప్రతిపక్షాలు ఇప్పుడు పక్క రాష్ట్రంలో చూడండి అయిందానికి కాందానికి కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రతిపక్షాలన్నీ కూడా గందరగోళం చేస్తున్నాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు కనీసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడడం టీవీలో మాట్లాడటమే తప్ప రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితిలో లేవు. అమిత్ షా గారు వచ్చి చోచో అంటే తప్ప కదలని ఎడ్డుబండి ఒకటి ఒక పార్టీ అయితే ఒక అసలు రోడ్డు మీదకి రావాలా వద్దా మన షూటింగ్లు ఏంటి మన పరిస్థితి ఏంటి ఇవన్నీ చూసుకుని గ్యాప్లు చూసుకుని వచ్చే పార్టీ ఒకటి, ఆఖరికి అధినాయకుడిని అధినాయకుడి భార్యని ఇష్టారాజ్యంగా బండబూతులు తిడుతున్నా కనీసం బీపీ 1% కూడా పెరగని పార్టీ, పూర్తిగా లో బీపీలో పడిపోయిన పార్టీ ఒకటి, వీళ్ళంతా ఇలా ఉండబట్టి ఆయనకి నడుస్తోంది. ఆయన అందుకనే ఈ ఈ మూడు పార్టీలు ఏవైతే ప్రధాన పార్టీలు ఉన్నాయో వీళ్ళు కలిసే ఉద్దేశం వచ్చే లోపే వీళ్ళు కలవని పరిస్థితులు ఉన్న సందర్భంలోనే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళిపోయి ఈ ప్రతిపక్షాల్లో ఉన్న అనైక్యతని ఆయన అడ్వాంటేజ్ గా తీసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. 2022లోనే మధ్యంతర ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. ఈ ప్రతిపక్షాలు ఇలాగే టీవీలో మాట్లాడటం తప్ప ప్రజల్ని బయటకు వచ్చి మేము ఎడ్యుకేట్ చెయ్యము మాకు భయం మా మీద కేసులు పెడతారనుకుంటే మళ్ళీ ఇంకొక 5 శ్రీరామ్ గారు సరే ప్రతిపక్షాల పాత్ర ప్రతిపక్షాలు మరింతగా ఉద్యమించాలని మీరు అంటున్నారు, బట్ ప్రతిపక్షాల కోసం కూడా జనం చూసే పరిస్థితి లేదు. ప్రజలు ఉద్యమిస్తా ఉన్నారు, చూస్తున్నారు కదా ప్రజల ఉద్యమాన్ని ప్రతిపక్షాలు కూడా టేకప్ చేస్తున్నాయి, కొన్నిసార్లు ప్రతిపక్షాలు కూడా చేస్తా ఉన్నాయి. ప్రజలు నడిపించడానికి సిద్ధంగా ఉన్నా కూడా ప్రజలు అదే చెప్తున్నారు ప్రజలే డిసైడ్ చేసుకునేదాకా ప్రతిపక్షాలు చేతులు కట్టు కూర్చుంటున్నాయంటే చూద్దాం. శ్రీరామ్ గారు మీరు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యత గురించి మాట్లాడుతున్నారు, ఇక అది రాజకీయ పరమైన విధానం. కోపం ఉందండి జగన్ మీద, కోపం ఉంది ఎవరికి ఓటు వేయాలి చెప్పండి. మేము కథలో అమిత్ షా గారు చెప్తే కానీ మేము కథలో ఉన్న పార్టీకి వేయాలా? లేకపోతే అది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత ఇంకోసారి ఇలా పొలిటికల్ ఇష్యూ ఇంకోసారి మాట్లాడదాం. ప్రతిపక్షాలు ఎవరెవరు ఏం చేయాలి అనేది ముగిద్దాం చివరిగా ఒక 2 మినిట్స్ లో. జీవిరెడ్డి గారు ఇందా నుంచి ప్రస్తావిస్తా ఉన్నాం, బట్ ఇదొక అంశము ఈ పర్టికులర్ గా ఈ టేకప్ చేశాం కాబట్టి ఈ అంశంలో ప్రజలకు మీరైతే పిలిపిస్తా ఉన్నారు కట్టద్దు చెయ్యొద్దు మేము వచ్చిన తర్వాత ఉచితంగా ఈ లోపు మరి రేషన్ల కట్టు ఆ కట్టు ఈ కట్టు అంటా ఉన్నారు అది చెప్తున్నారు. విల్సన్ గారు మీకు ఇది కనిపిస్తుంది కదా జగన్ అన్న సంపూర్ణ గృహ హక్కని శ్రీరామ్ గారు, అయితే మనం 1 నెల తర్వాత ఒక పేపర్ యాడ్ ఇలాంటి ప్రకటన చూడొచ్చు. ఏంటో తెలిసిన జగన్ అన్న సంపూర్ణ వివాహ హక్కు, మీకు ఏమైనా అనుమానం ఉందా శ్రీరామ్ గారు విల్సన్ గారు రాదని ఇలాంటిది? జగన్ అన్న సంపూర్ణ వివాహ హక్కు, సంపూర్ణ వివాహం హక్కు, సంపూర్ణ గృహం ఏంటో మరి అర్థం కావట్లేదు. మరి మీరు వివాహం దగ్గరికి వెళ్ళారు, పుట్టిన దగ్గర నుంచి పోయేదాకా, మీరు పోయిన తర్వాత కూడా మీకు పోయిన తర్వాత మీరు పోతేనే మీ తర్వాత వాళ్ళకి పెన్షన్లు వస్తాయి, మీరు పోయారన్న సర్టిఫికెట్ ఇవ్వడానికి మీకు సంపూర్ణ విజయ్ గారు కూడా ఉంటుంది. ఎట్లాగో సర్టిఫికెట్ కావాలనుకోండి, దాని తర్వాత బతుకున్నట్టు సర్టిఫికెట్ అన్ని కూడా కావాలి. సంపూర్ణ వివాహ హక్కు మాదిరే జగన్ అన్న సంపూర్ణ శోభనం హక్కు కూడా ఇస్తారే మళ్ళీ శోభనం చేసుకోవడానికి కూడా. కానీ డెస్పరేట్ గా ఉంది కదా జీవిరెడ్డి గారు, నేను వెరీ సారీ ఎక్కడ ఫండింగ్ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అనేది వెరీ సారీ ఇలాంటి పదాలు మీడియా ముఖంగా వాడకూడదు. కాకపోతే సంపూర్ణ వివాహ హక్కు, సంపూర్ణ శోభనం హక్కు స్కీములు పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటుందంటే చెత్త మీద వసూలు చేసుకుంటారు, ఎవరో ఇచ్చిన ఇళ్ళ మీద డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కరోనా టైంలో చనిపోతే శవాలని ఆ రోజున్న మృతదేహాన్ని తగలబెట్టడానికి కూడా ఆ రోజు డబ్బులు వసూలు చేశానంటారు. గుర్తుందా మీకు శ్రీరామ్ గారు, గుర్తుందా లాస్ట్ ఇయర్ ఒక్కొక్క దానికి 10,000 రూపాయలు 5,000 రూపాయలు పెట్టి వసూలు చేసుకున్నారు. ఆ రోజు మీకు గుర్తు రాలేదు, ఈరోజు 30-40 రూపాయలు 50 రూపాయలు సినిమా టిక్కెట్లు అంటే ఓ మంత్రులు అందరూ వచ్చి పడిపోయి బెనిఫిట్ షోలు వేయకూడదు, ఓ 100 రూపాయల కంటే ఎక్కువ వసూలు చేయకూడదు అని ఆన్లైన్ పెట్టారు. ఆ రోజు కరోనాతోటి లక్షల హాస్పిటల్ డబ్బులు కట్టి ప్రాణాలు పోయి ఇబ్బంది పడుతుంటే జనాలు అలవ లక్ష్మణ్ అంటుంటే ఓ పక్క శ్మశానాలు ఖాళీ లేక తీసుకెళ్తాడ క్యూలు నిలబెట్టి వేలకు వేలు డబ్బులు వసూలు చేస్తుంటే ఆ రోజు ఈ మంత్రులు బయటికి రాలేదు, ఆ రోజులు ముఖ్యమంత్రి గారు బయటికి రాలేదు,
ఈరోజు సినిమా టిక్కెట్లు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలి, బాలకృష్ణ గారిని కొట్టాలి, సినిమా వాళ్ళు ఎదగకూడదు. ఏం దుర్మార్గం అండి, ఒక ఇండస్ట్రీ అంటే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారా? వాళ్ళ వెనక ఎంతమంది ఉంటారు? బాలకృష్ణ గారు తీసుకుంటే, చిరంజీవి గారు తీసుకుంటే రెమ్యునరేషన్ మీద వాళ్ళ కళ్ళు ఆధార కళ్ళు పడ్డాయి, కానీ దాని వెనక వేల మంది ఆ ఇండస్ట్రీలో బతుకుతుంటారే. ఏం మనుషులు అండి అసలు, చిచిచి కొంచెం కూడా అసలు హృదయం లేనిది. ప్రతిసారి ముఖ్యమంత్రి గారు అంటారు గుండె ఉండాలి, గుండె మీకు లేదు సార్, మీరు గుర్తించుకోండి. వైసీపీ కార్యకర్తలు కూడా గమనించండి, వీరికి లేదు. ప్రజల కష్టాలు పడుతుంటేనేమో ఇంట్లో కూర్చుంటారు, అంత అయిపోయిన తర్వాత పోతారు, బయటికి వెళ్తారు. రెండోది, నాకు తెలిసి మొన్న చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో 24,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నాకు తెలిసి ఒక సంవత్సరంలో అది కూడా చేస్తారేమో. అప్పుడు రుణమాఫీ చేసినాం కదా, ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు, అవి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది కాదు, ఆ డబ్బులను కూడా మీరు వెనక్కి కట్టండి అని చెప్పేసి ఇంకో స్కీమ్ పెడతారేమో. ఓకే, మీరు అన్నట్టుగా గుండె కనుక ఉన్నవాళ్ళైతే మండే గుండెల వేడిని చల్లార్చే ప్రయత్నం చేయాలి. రాష్ట్రం పరపతి ఏ స్థాయికి పడిపోయిందంటే కర్ణాటక వాళ్ళు సరఫరా చేసే మేము పాలు కూడా సరఫరా చేయమని చెప్పారు. ఓకే ఓకే సార్, మరోసారి మాట్లాడదాం సార్, మిగతా అంశాలు. థాంక్యూ వైద్య పరికరాలు గారు జీవి రెడ్డి గారు చర్చలు పాలందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.